భూత్పూర్ రేప్ మర్డర్ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని శ్రీశైలం వేధించడంతో అతని ఫోన్ నెంబర్ను 6 నెలలుగా బ్లాక్ చేసింది యువతి. దాంతో స్నాప్చాట్ ద్వారా చాటింగ్ చేసి వేధించాడు శ్రీశైలం. అయితే ఒకసారి కలుద్దామని ఆమెను వనపర్తికి రప్పించాడు. వనపర్తి సమీపంలో 2 గంటల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నానని యువతి చెప్పడంతో పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్లొచ్చని బలవంత పెట్టాడు. పెళ్లి చేసుకునేందుకు యువతి నిరాకరించడంతో ఆగ్రహంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు శ్రీశైలం. ఆమె చున్నీతోనే ఉరివేసి చంపి బావమరిది శివతో కలిసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే ఇంట్లో నుంచి వెళ్లక ముందు సాయి ప్రియ తండ్రికి ఫోన్ మెసేజ్ పంపించిందని ప్రియుడు చెప్తున్నాడు. కానీ ప్రియుడే ఇలా ఫోన్ మెసేజ్ పంపించాడని సాయి ప్రియ పంపలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ఫోన్ మెసేజ్ లో ఏముంది ఒకసారి చూద్దాం. యువతి ఫోన్ నుంచి శ్రీశైలం మెసేజ్ పెట్టాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పోలీసులు దృష్టి సారించారు. యువతి తండ్రికి మెసేజ్ చేసిందెవరు? హత్యకు ముందు ఈ మెసేజ్ వెళ్లిందా, లేదంటే యువతి హత్య తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీశైలం ఈ మెసేజ్ డ్రామా క్రియేట్ చేశాడా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పుడు నాకు మెసేజ్ అన్నా, మెసేజ్ ఏమని పంపించిన అంటే, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, అబ్బాయి నువ్వు కాదన్నావు, ఉంది కాదన్నావు, అయితే ఇంకొక అబ్బాయిని ప్రేమించిన, ఇంకొక అబ్బాయి కూడా వెళ్ళిపోతున్నా, నేను లేచిపోతున్నా అన్న వర్డ్ 4-5 సార్లు లేచిపోతున్నా వర్డ్ రాసి నేను తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నాకు అందులో వచ్చింది. అమ్మ నేను ఆ చెల్లెల్ని మంచిగా చూసుకో అని వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, 5:43 వాళ్ళు మెసేజ్ వచ్చినట్టుంది. కానీ నేను 7:50 నాకు కనెక్ట్ అయింది. అది చాటింగ్ లో ఏమని ఉంది ఇప్పుడు నాకు మెసేజ్ అన్నా, మెసేజ్ ఏమని పంపించిన అంటే, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, అబ్బాయి నువ్వు కాదన్నావు, ఉంది కాదన్నావు, అయితే ఇంకొక అబ్బాయిని ప్రేమించిన, ఇంకొక అబ్బాయి కూడా వెళ్ళిపోతున్నా, నేను లేచిపోతున్నా అన్న వర్డ్ 4-5 సార్లు లేచిపోతున్నా. మెసేజ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి ఫోన్ నుంచి ఒక మెసేజ్ ఆ అబ్బాయి ఫోన్ కు పెట్టించుకున్నాడు అని చెప్పేసి, అంటే ఆ అబ్బాయి పాత్ర ఏమీ లేదు, ఆ అమ్మాయి వేరే ఓని లవ్ చేస్తున్నా అన్నటువంటి విధంగా మెసేజ్ పెట్టించుకున్నాడు అని చెప్పేసి చెప్పినాడు. అది ఇంకా దాని శాంటిటీ ఏంటి, అది ఏ టైంలో ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత తను పెట్టుకున్నాడా, లేకపోతే ముందే పెట్టించుకున్నాడా, ఏందన్నటువంటి అన్ని విషయాలు కూడా తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్.